z plus 1 by z plus i యొక్క వాస్తవ భాగం 1 అయితే మనము బిందు పదాన్ని కనుక్కోవాలన్నమాట. 1 గనుక అయితే z యొక్క బిందు పదాన్ని కనుక్కోండి అని ఇస్తారు మనకి ఎక్కువగా సమస్యలో. బిందు పదం అంటే మనం ఇందాక చేసినట్టు లోకస్ అన్నమాట. బిందు పదం కనుక్కోండి. సో ఇక్కడ మనకి సమ్లో ఏమి ఇచ్చారు అనేది మెయిన్గా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. వాస్తవ భాగం ఇచ్చారు. వాస్తవ భాగం అనేది ఆల్రెడీ 1 అని ఇచ్చారు. మనం చేసి సమ్ని సింప్లిఫై చేసి సూక్ష్మీకరించి వాస్తవ భాగానికి సమానం చేయాలన్నమాట. ఆ వాటిని పోల్చాలి. ఓకే, సో ఫస్ట్ ముందు మనకి ఏమి ఇచ్చారు, z ప్లస్ 1 బై z ప్లస్ i అనేది ఇచ్చారు. ఓకే, మీ అందరికీ బాగా తెలుసు కదా z అంటే ఎంత, x ప్లస్ i y అని తీసుకోవాలి. ఓకే, సో z ఇస్ ఈక్వల్ టు z అంటే ఎంత, x ప్లస్ i y. కాబట్టి z ప్లస్ 1 అంటే ఏమవుతుంది, z ప్లస్ 1 బై z ప్లస్ i అంటే x ప్లస్ i y ప్లస్ 1 బై x ప్లస్ i y ప్లస్ i. పైనేమో ప్లస్ 1, కింద మనం ప్లస్ i తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదేమవుతుంది, x ప్లస్ 1 ప్లస్ i y బై x ప్లస్ i ఇంటూ y ప్లస్ 1 అవుతుంది. అది రెండింటిని మనం తీసుకున్నాము. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటిని మనం అక్కడిని ఏం చేద్దాము, ప్లస్ ఉంది కాబట్టి మనం మైనస్ తీసుకొని అక్కడిని ఏం చేద్దాము, ఇక్కడ మనకి డినామినేటర్ అంటే హారంలో ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తీసుకొని చేయాలి. ఎక్స్ మైనస్ ఆఫ్ ఐ ఇంటూ వై ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ ఆఫ్ ఐ ఇంటూ వై ప్లస్ 1. ఓకే, మనం మల్టిప్లై చేస్తే చూడండి, ఫస్ట్ ఎక్స్ తీసుకోండి, ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్. ముందు దీన్ని తీసుకుందాం, దీన్ని తీసుకొని దీన్ని మల్టిప్లై చేద్దాము. ఓకే, ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఐ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ వై ప్లస్ 1. అట్లానే నెక్స్ట్ ఏం చేయాలి, ఐవై తీసుకోవాలి. ఐవైని తీసుకొని ఎక్స్ని చేయాలి, దాన్ని కూడా చేయాలి, ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ వై. అట్లానే మైనస్ ఐ ఇంటూ ఐ ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 వై ఇంటూ వై ప్లస్ 1 హోల్ బై. కింద మనకి ప్రాబ్లం లేదు, ఎక్స్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 సో ప్లస్ 1 వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ మైనస్ ఎందుకు రాయలేదంటే ఐ ఇంటూ ఐ బై ఐ స్క్వేర్ అంటే మైనస్ 1 కాబట్టి ప్లస్ 1 తీసుకున్నాం. సో మనం దీన్ని కనుక సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఐ ఇంటూ మల్టిప్లై చేస్తే ఎక్స్ వై ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 1. అట్లానే నెక్స్ట్ ప్లస్ ఐ ఎక్స్ వై మైనస్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఆఫ్ వై అవుతుంది. సో ఇక్కడ మనకి క్యాన్సిలేషన్ టర్మ్స్ ఏమీ లేవు. ఐ థింక్ ప్లస్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ వైని మనం క్యాన్సిల్ చేద్దాము. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ మనకి ఇమాజినరీ పార్ట్తో మనకి సంబంధం లేదు. మనకి వాస్తవ భాగం మాత్రమే కావాలి, కల్పిత భాగంతో మనకి సంబంధం లేదు. మనకి ఇచ్చిన సమ్లో వాస్తవ భాగం 1 అని ఇచ్చాడు కాబట్టి వీ షుడ్ ఫోకస్ ఆన్ ద రియల్ పార్ట్ ఓన్లీ. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ వై, ఇది మన రియల్ పార్ట్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇచ్చారు. విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత, విచ్ ఇస్ ఈక్వల్ టు 1. ఎందుకని, వాస్తవ భాగము 1 గివెన్ ఇన్ సమ్. ఇది మనకి సమ్లోనే ఇచ్చారు, గివెన్ ఇన్ సమ్ కాబట్టి. సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే చివరికి ఏమవుతుంది, మనం కనుక క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ వై. ఇక్కడ 1 ఉంది కదా, 1 తోటి సింప్లిఫై చేద్దాము, ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 వై ప్లస్ 1.
సో దీన్నంతా కూడా మనం సింప్లిఫై చేస్తే మనకి x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 1 అనేది వస్తుంది. ఇదే సరళ రేఖ అన్నమాట, రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్. ఇది ఒక సరళ రేఖ అవుతుంది. ఎక్స్ మైనస్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఒక సరళ రేఖ అవుతుంది. సో ఇచ్చినటువంటి వాస్తవ భాగాన్ని మనం 1కి కంపేర్ చేసి మనం బిందు పదాన్ని కనుక్కున్నాము. జెడ్ అంటే మనం ఎక్స్ ప్లస్ ఐ వై తీసుకున్నాము, ప్లస్ 1 తీసుకున్నాము, అట్లా ఇక్కడ కూడా తీసుకొని దీనిలో ఎక్స్ ప్లస్ 1 తీసుకొని ఐ వై రాసాము, ఎక్స్ తీసుకొని ప్లస్ ఐ ఇంటూ వై ప్లస్ 1 తీసుకున్నాము. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ తోటి మనం అకరణీయం చేయాలి. చేసి ప్రతి టర్మ్ని కూడా మనం తీసుకొని మల్టిప్లై చేయాలి. ఎక్స్ తీసుకొని దీన్ని రెండింటిని మల్టిప్లై చేయండి, ఈ ఎక్స్ ప్లస్ 1 తీసుకొని రెండింటిని చేయండి, అట్లానే ఐ వై తీసుకుని రెండింటిని మల్టిప్లై చేయండి. మీకు ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్ పార్టు. అట్లానే మొత్తం మనకి వాస్తవ భాగాలన్నీ కూడా ఎలాగో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, మనకి వాస్తవ భాగం మాత్రమే కావాలి, కల్పిత భాగం అవసరం లేదు. అది తీసుకొని వాస్తవ భాగం ఒకటి ఇచ్చాడు కాబట్టి అడ్డగుణకారం చేస్తే మీకు ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ 1 అనే సరళ రేఖ వస్తుంది. ఓకే.